కేజీ ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా సార్ బంగాళదుంప ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా మీకు కష్టాలు వచ్చేది కాదు ఈ రోజు నేను చూశాను ఎక్కడో మాట్లాడుతున్నాడు బంగాళదుంపలకి ఉల్లిగడ్డలకు డిఫరెన్స్ తెలియని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కనీసం నేర్చుకున్న రావాలి ఐదేళ్ళు అయిపోయింది టర్మ్ అడుగుతున్న టొమాటో అంటే పది పొటాటో అంటే అది ఏంటని అంటే ప్రజలు నేర్పిస్తున్నారు అది బంగాళదుంప అని నీ దుంప దగ్గర మన దుంపల పూలు చేస్తున్నాము ఏమీ తెలియకుండా ఒకటే తెలుసు తప్పుడు పనులు చేయడం తప్ప ఏమీ తెలియని ముఖ్యమంత్రి ఈరోజు అంటున్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నా ఇక్కడ రేపల్లిలో కూడా సుమారు 100,000 ఎకరాల్లో సాగు చేస్తే 60 ఎకరాల పంట మొత్తం నాశనం అయిపోయింది బాపట్లలో 45,000 ఎకరాల పంట చేస్తే మొత్తం 35,000 ఎకరాలు తుఫానుకు పోయే పరిస్థితి వచ్చింది ఒక్క ఈ యొక్క ఈ రోజు నేను తిరిగే ప్రాంతాల్లోనే ఇంత పెద్ద నష్టం జరిగిందంటే శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ఎంత నష్టం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను చాలా సంవత్సరాలు తుఫాను చూశాను ఉదూత్ తుఫాను చూశాను మీ అందరికి ఐడియా ఉంటుంది ఉదూత్ క్రాస్ కాకమలిపై నేను విశాఖపట్నం చేరుకున్నా అక్కడే ఉన్నా 10 రోజుల్లో మళ్ళీ నార్మల్సీ తీసుకొచ్చిన తర్వాతనే తిరిగి వచ్చారు అవునా కాదా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి తిత్లీ తుఫాన్ వచ్చింది తిత్లీ తుఫాన్ వస్తే రాత్రి అంతా మేలుకున్నాను తెల్లవారుతో నిద్ర వేసి అది క్రాస్ అవుతానని వెళ్ళి అక్కడే ఉండి మంత్రులందరిని అక్కడనే పెట్టి మళ్ళీ అందరూ మామూలుగా కోలుకున్న తర్వాతనే తిరిగి వచ్చా నేను అడుగుతున్నా నిన్న మొన్న మీరు చూస్తూ ఉంటారు పేపర్లో ఇప్పుడు కూడా సాధికార యాత్ర పెట్టారు మంత్రులు మీ మంత్రి ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు సాధికార యాత్రలో ఉన్నారు అంటే వీళ్ళు మాటలు మాట్లాడి మాటలు కోటలు దాడుతున్నాయి చేష్టలు మాత్రం గడప కూడా దాటడం అవునా కాదా మీరే ఆలోచించుకోండి నేను అడుగుతున్నా రైతుకి ఈరోజు కాస్త పొలంలో పంట ఉంటే హార్వెస్టర్ పెట్టాలంటే 9,000 అవుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కూలి పెట్టాలంటే 10,000 అవుతుంది మామూలుగా అయితే 3,000 అయ్యేది ఏ ఒక్క అధికారి మీ దగ్గరకు వచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను విమర్శించడానికి రాలేదు బాధ్యత లేని ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇది ఒక ఉదాహరణ రెండోది చేతగాని ప్రభుత్వం వ్యవస్థలు నాశనం చేస్తే ఆ వ్యవస్థలు ఏ విధంగా మనందరికీ నష్టం చేస్తాయి ఇది ఒక ఉదాహరణ 4 సంవత్సరాలుగా మురిక్కాలం దిగుండి పంట కాలం దిగుండి ఈరోజు మీకు కష్టం వచ్చేదా అని మనం అడుగుతున్నా 4 సంవత్సరాలుగా ఒక్క రోడ్డు వేశారా అని మనం అడుగుతున్నా నేనైతే నా కార్లు నిలబడుకొని ఫుట్పాత్ మీద నిలబడుకుంటే నిలబడుకోలేకపోతారు అది ఉయ్యాల వరకు ఆ పక్క ఈ పక్క ఊగుతా ఉంది అంటే ఏంటి ఇవన్నీ వ్యవస్థ ఏంటి అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది కానీ మీ రోడ్డు మాత్రం ఎంత అందంగా ఉందో ఒకసారి చూసుకోండి మీ సెల్ ఫోన్ లో ఆ రోడ్డు తీసుకొని ఫోటో పెట్టుకొని ఆనందపడే పరిస్థితికి వస్తున్నారు మీరు ఆ పరిస్థితిలో ఉన్నాం ఇలాంటివన్నీ కూడా ఒకటి రెండు కాదు ఒక్కసారి నేను సీరియస్ గా చెప్తున్నా మీ అందరికి అన్ని వ్యవస్థలు ఒక విద్యా వ్యవస్థ వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖ లేకపోతే ఒక సంక్షేమ శాఖ ఒక రోడ్ల శాఖ అన్ని కూడా విచ్ఛిన్నమైపోయినాయి దేంతో ప్రారంభించాలంటే ప్రజావేదిక కూల్చివేయడంలో ప్రారంభించిన విధ్వంసం నిరంతరం కొనసాగుతారే
మాట్లాడితే మీ మీద కేసు నా మీద కేసు ఇంకా మాట్లాడితే మన మీద దౌర్జన్యాలు అందుకే నేను ఈ రోజు మిమ్మల్ని అందరిని అడిగేది ఇప్పుడు వచ్చాడు మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఈనాడు పేపర్ చదవద్దండి ఆంధ్ర జ్యోతి పేపర్ చదవద్దండి చూడొద్దండి నాదే ఉంది సాక్షి అదే చూడండి కాబట్టి మీరందరినీ ఏం చెప్తున్నాడు మనందరినీ మభ్య పెట్టి ఆయన ఒకటి ఉంది ఆయన ఒకటి ఆయన దేవుడి మనిషి దేవుడి మనిషి ఏమనుకుంటున్నాడు మనందరం బానిసలు ఆయన కోసం పనిచేయడానికే పుట్టామనుకుంటున్నాడు ఏంటి వ్యవస్థ అహంకారం పనికొస్తున్న అహంకారం ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న అహంకారం ఈరోజు నేను అడుగుతున్నా అన్ని చేశారనో ఏం చేశారో అడుగుతున్నా ఒకప్పుడు మనకందరికీ పంట బీమా ఉండేది మీకు ఐడియా ఉందా రైతులకి ఉందా లేదా దాంట్లో కేంద్రం రాష్ట్రం రైతు ముగ్గురు పెట్టుకునేవాళ్ళు రైతు రుణం తీసుకుంటూ దాంట్లో కట్ చేసేవాళ్ళు దానిపైన ఇలాంటి విపత్తులు వస్తే ఆటోమేటిక్ గా మీకు డబ్బులు ఇచ్చేవాడు అవునా కాదా అని అడుగుతున్నా ఐదేళ్ల నుంచి పంట బీమా ఉందా ఎందుకు పోయింది మీకు డబ్బులు ఇచ్చారా పంట బీమా కాంపెన్ చేసి మీకు డబ్బులు ఇచ్చారా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ప్రతి సంవత్సరం నేను ఇచ్చేస్తున్నా ఎక్కడికక్కడ సెటిల్ చేసా నా పని అయిపోయిందని మాట్లాడుతున్నాడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క సమర్థత బయటపడుతుంది మామూలుగా ఉంటే బయటపడదు ఈరోజు వర్షాలు వచ్చాయి ఈ వర్షం కూడా ఈ తుఫాన్ అయితే నేను కూడా ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇలాంటి తుఫాన్ ఎప్పుడు రాలా వారం 10 రోజులు సముద్రంలో ఉంది మనందరినీ ఊహించండి వస్తున్నా వస్తున్నా అని ఎక్కడికక్కడ వర్షాలు విపరీతంగా పడ్డాయి లాస్ట్ వచ్చి బాపట్ల దగ్గర క్రాస్ అయింది అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎప్పటికప్పుడు చేసి చెన్నైని కూడా అతలాకుతలం చేసి కడాన్ ఇక్కడ వచ్చి క్రాస్ అయ్యే పరిస్థితికి వచ్చింది అయితే ఇన్ని రోజులైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా అని నేను అడుగుతున్నా ఏమన్నా చేసిందా అని అడుగుతున్నా ఏ రైతుకైనా ఒక గోతం ఇచ్చారా సంచులు ఇచ్చారా మీ గారు మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా చిరిగిపోయిన సంధులు ఈ రోజు ఇస్తున్నాను నేను వస్తున్నానని నిన్న నేను వస్తున్నానని చెప్పిన తర్వాత నా ప్రోగ్రామ్ ఇష్యూ అయిన తర్వాత ముఖ్యమంత్రి ఈరోజు ప్రోగ్రామ్ ఇచ్చాను నేను ఎవరు రాకపోతే ఆయన వచ్చేవాడే కాదు ఏంటి నాకు అర్థం కాల బాధ్యత లేదా నీకు ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది అధికారం లేకపోతే మనం అడగం అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండే వ్యక్తి బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఈరోజు అంటున్నాడు పంట నష్టపోతే మొత్తం ఇచ్చేసా అయిపోయిందని ఈరోజు మీరు చూస్తే టీడీపీఎంలో హెక్టార్కి ఆ రోజు మీరు చూస్తే 20,000 రూపాయలు ఇచ్చాం ఇచ్చారా లేదా అది 10,000 ఉంటే 5,000 20,000 చేశాం ఈ రోజు వీళ్ళు ఏం చేశారు 15,000 తగ్గించాడు ధర పెరిగిందా లేదా ఎరువులు పెరిగాయా లేదా ట్రాక్టర్ ఖర్చులు పెరిగాయా లేదా క్రిమి సంహారక మందులు పెరిగాయా లేదా పంట నష్టపోతే 20,000 నుంచి 15,000 చేశాడు నేను అందుకే చెప్పా కనీసం 30,000-40,000 అడుగుతున్నా ఒకవేళ ఈ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ 3 నెలలు అధికారంలోకి వస్తాం తెలుగుదేశం పార్టీ అట్లని చెప్పి మీరు ఈ మంత్రి ముఖ్యమంత్రిని ప్రభుత్వం నిలబడకుండా ఇంట్లో పడుకుంటే మన బ్రతుకంతా కూడా ఇదే మారిగా ఉంటుంది మీలో కూడా రైతాంగంలో చైతన్యం రావాలి మీరు ఓటు వేశారు ఆ రోజు ముద్దులు పెట్టాడు మీరు ఓట్లు వేసారు కానీ ఈరోజు ఓటు వేసుకున్న తర్వాత నేను అడుగుతున్నా బాధ్యత ప్రవర్తిస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి అడుగుతున్నా చేయాలా లేదని అడుగుతున్నా ఇంకో పక్క అక్వాకల్చర్కి 30,000 నేను ఇస్తే
దాన్ని 8200 చేశాడు కనీసం 50000 మన అడిగారు మృతులకైతే 5 లక్షలు అప్పుడిస్తే ఆ 5 లక్షలే పెట్టాడు నేను ఉంటే 10 లక్షలు ఇచ్చేవాళ్ళం ఆ 10 లక్షలే ఇమ్మన్నాను ఇంకో పక్క గాయపడిన వారికి తీవ్రంగా లక్ష రూపాయలు ఇచ్చాం వీళ్ళొచ్చి 12700 చేశారు దాన్ని నేను అడిగాను కనీసం 2 లక్షలు చేయాలని అడిగాను సీరియస్ గా ఇంజరీస్ ఉంటే ఇల్లు కూలిపోతే 4 లక్షలతో కొత్త ఇల్లు కట్టించాం ఈ రోజు మీరు చూస్తే 180000 ఇచ్చి చేతి రుక్కునే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను అడుగుతున్న 1 లక్ష రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దెబ్బతిన్న ఇంటికి నేను ఆ రోజు 10000 ఇచ్చాను ఇప్పుడు 5200కు తగ్గించేశాడు దాన్ని 20000 చేయాలి పశువుల షెడ్ ఈ రైతులు ఉన్నారు మీరు ఎంత ఆప్యాయంగా పశువులు పెంచుకుంటారు ఇంటి పక్కన ఒక షెడ్ వేసుకుంటారు అలాంటి షెడ్ పోతే ఆ రోజు 10000 ఇస్తే ఇప్పుడు 2100 రూపాయలు ఇస్తున్నాడు దాని నేను ఈ రోజు 20000 రూపాయలు ఏమంటున్నారు పశువుల షెడ్ల గారి పూర్తిగా దంసైతే నంబర్ను బట్టి అయి కూడా పెంచమని చెప్పు డిమాండ్ చేస్తున్నా అరటి అరటికి 30000 రూపాయలు నేను ఉన్నప్పుడు ఇచ్చాను దాన్ని 25000 చేశాడు దాన్ని నేను ఇప్పుడు 40000 చేయమంటున్నాను అదే మరి పత్తి 15000 చేశాం మనం ఉన్నప్పుడు దాన్ని తీసేశాడు 25000 చేయమన్నాను మిరప 15000 ఇచ్చాం అది కూడా తీసేశాడు దాన్ని 50000 ఇమ్మని అడిగారు వేరుశనగ 15000 రూపాయలు మనం ఉన్నప్పుడు ఇస్తే అదే ఇస్తున్నాడు దాన్ని 25000 చేయాలి జొన్న 10000 రూపాయలు ఇస్తే 6800 తగ్గించాడు 15000 ఇవ్వాలి మొక్కజొన్న 12500 ఇస్తే 12500 ఇచ్చారు దాన్ని 15000 చేయాలి అపరాలు పొద్దుతిరుగుడికైతే 10000 ఇస్తే 4000 తగ్గించాడు 15000 పెంచాలి జీడి పంటకు 30000 ఇస్తే 20000 తగ్గించాడు 50000 పెంచాలి కొబ్బరి చెట్టుకు ఒక చెట్టుకు 1500 ఇస్తే 1000 రూపాయలు తగ్గించాడు 3000 రూపాయలు చేయమని డిమాండ్ చేస్తున్నా మామిడి ఎకరాకు 30000 ఇస్తే 20000 చేశారు అది 40000 చేయాలి ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకి 10000 రూపాయలు ఇచ్చాం అది వీళ్ళు వచ్చిన తర్వాత తీసేశారు దాన్ని 25000 చేయమని డిమాండ్ చేశా మరణించిన ఆవులకైతే ఆ రోజు 30000 ఇస్తే తగ్గించారు దాన్ని కూడా పెంచాలి 40000 ఇవ్వాలి గొర్రెలు కానీ మేకలకు కానీ 3000 ఇస్తే దాన్ని ఇస్తున్నారు 6000 చేయాలి మీ ఇంటి దగ్గర ఉండి కోడి సరిపోతే ఆ రోజు 150 రూపాయలు ఇచ్చాం దానికి కూడా 50 రూపాయలు తగ్గించాడు 250 రూపాయలు ఇమ్మంటున్నాను కడారా ఎక్కడన్నా రోడ్డు మీద ఉండి ఎవరైతే ఈ వీధి వ్యాపారులు తోపుడు బండ్లు ఉంటాయి వాళ్ళకి 10000 ఇస్తే దాన్ని 5000 చేశాడు తోపుడు బండి పోతే ఒక 10000 లేకపోతే అవుతుంది ఆ బండి కాదు దానికి కూడా తీసే పరిస్థితికి వచ్చాడు దెబ్బతిన్న పడవలకు నేను 1 లక్ష రూపాయలు ఇచ్చాను ఇది 4000 తగ్గించారు దాన్ని 2 లక్షలు చేయాలి పూర్తిగా దెబ్బతిన్న పడవలకు నేను 6 లక్షలు ఇస్తే దాన్ని 9600 చేశారు దాన్ని కూడా 90% కొత్తగా కొనివ్వాలి వలపోతే 10000 ఇచ్చాం ఈ రోజు 2100 ఇచ్చాడు 25000 రూపాయలు చేయమని అడుగుతున్నాను ఇంకో పక్క నూలు కొనుగోలు కోసం పడవల కోసం కొనుగోలు చేయాలంటే 50% సబ్సిడీకి ఇచ్చాం ఇప్పుడు ఏమీ ఇవ్వడం లేదు అవి కూడా ఇవ్వాలి అంటే ఈ రోజు అంటున్నాడు నేనేది 25 కేజీల బియ్యం ఇచ్చానని 25 కేజీల బియ్యం ఇస్తే మీ జీవితాలు బాగుపడిపోతాయా అని మిమ్మల్ని అడుగుతున్నా సరిపోతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు మామూలు వ్యక్తులకు 25 కేజీలు ఇచ్చి అదే నేత కార్మికులు 50 కేజీలు ఇచ్చి మత్స్యకారులకు 50 కేజీలు ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి 5000 రూపాయలు బట్టల కోసం 5000 రూపాయలు వస్తు సామగ్రి కోసం ఇస్తే ఇప్పుడు ఖర్చులు పెరిగిన తర్వాత కనీసం ఒక 20000 రూపాయలు ఇవ్వాల్సిందే 2500 రూపాయలు ఇస్తాడంట అంటే ఈ విధంగా పేదవాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను